నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని నీరుగార్చే శక్తులపై చంద్రబాబు మండిపాటు. తెలుగు జాతి ఐక్యంగా పోరాడితే లక్ష్యాన్ని చేరుకుంటామని స్పష్టీకరణ. తెలంగాణలో వెనకబడిన తరగతులకు ఆర్థిక తోడ్పాటుపై విధి విధానాలు వెల్లడి. లక్షలోపు వ్యయంతో యూనిట్ పెడితే 80% రాయితీ. బీబీనగర్లోనే ఎయిమ్స్ ఏర్పాటు చేయనున్నట్టు కేంద్రం వెల్లడి. ఏడాదిలోపు ప్రాథమిక సేవలు ప్రారంభించనున్నట్టు ఆరోగ్య శాఖ నిర్ధారణ. ఉత్తరాది రాష్ట్రాల్లో జోరు వానలు. ఢిల్లీ, యూపీ, హర్యానా, పంజాబ్, హిమాచల్లో పొంగిన బాగులు వంకలు, అస్తవ్యస్తమైన జనజీవనం. బ్రిక్స్ సదస్సులో 4వ పారిశ్రామిక విప్లవం ఆవశ్యకతను వివరించిన ప్రధాని మోదీ, కలిసి పనిచేద్దామని సభ్య దేశాలకు పిలుపు. హంగ్ దిశగా పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ పయనం. అతిపెద్ద పార్టీగా అవతరించనున్న ఇమ్రాన్ పార్టీ భారత్తో చర్చలకు సిద్దమని వెల్లడి. సమాజ హితం కోసం తాము చేసే యజ్ఞంలో అంతా సహకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల్ని కోరారు. స్వతంత్ర సంగ్రామ సమయంలో కొందరు బ్రిటిష్ వారికి సహకరించినట్లే నేడు కొందరు ప్రత్యేక హోదా ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారన్న చంద్రబాబు, తెలుగు జాతి సమైక్యంగా ఉంటే విజయం సాధ్యమన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పసిబెదల్లో నిర్వహించిన గ్రామదర్శిని కార్యక్రమానికి హాజరైన చంద్రబాబు, ఢిల్లీ నుంచి సహకారం లేనప్పటికీ అభివృద్ది సంక్షేమ పథకాల విషయంలో లోటు రానివ్వబోమని స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం పసిబెదల గ్రామంలోని గ్రామదర్శిని గ్రామ వికాసం కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రామస్తుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాల అమలుపై ఆరా తీశారు. గ్రామదర్శిని కార్యక్రమంలో రేపటి నుంచి రాష్ట ఉన్నతాధికారులు కూడా పాల్గొంటారన్న ఆయన, అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు ఆనందంగా జీవించేందుకే తమ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని చెప్పిన ఆయన, మరిన్ని పథకాలు అమలు చేస్తామని స్పష్టం చేశారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొన్న సీఎం ప్రతిపక్షాల తీరుపై మండిపడ్డారు. విభజన హామీలు సాధించే వరకు కేంద్రంపై పోరులో ఎలాంటి రాజీ ఉండబోదని స్పష్టం చేశారు. మన వల్ల ఫాలో కమ్మన్నారు, నో కాన్ఫిడెన్స్ కి లాలో చేపడి రాజీనామాలు చేసి ఇంట్ల దగ్గర వచ్చి పడుకున్నారు. రాజీనామాలు చేయమంటారు ఇప్పుడు. ఎవరికి భయపడి రాజీనామాలు చేయాలని అడుగుతున్నా, ఎందుకు రాజీనామాలు చేయాలి? ప్రతిరోజు ఢిల్లీలో ఉంటాం, గజగజలాడిస్తాం, అడుగడుగున పోరాడి తెలుగు జాతి సత్తా ఏంటో నిరూపిస్తాం తప్ప వెనుదిరిగి ఎన్నెముక చూపించే పరిస్థితి లేదు. బ్రిటిష్ వాళ్ళు అన్యాయం చేసి ఆ రోజు కూడా కుట్రదారులు కొంతమంది బ్రిటిష్ వారికి వంతన పాడారు, ఉద్యమాన్ని నీరుగార్చారు. ఈ రోజు కూడా అలాంటివే జరుగుతున్నాయి. అలాంటి జరగడానికి వీలు లేదు. తెలుగు జాతి ఒకటిగా ఉంటాం, కుట్రదారుల్ని చిత్తు చిత్తుగా బుద్ధి చెప్తాం, అవసరమైతే బంగాళాఖాతంలో కలుపుతామని చెప్పాల్సిన అవసరం ఉంది. మొన్న ప్రధానమంత్రి మాట్లాడుతూ నేనేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రాప్ లో పడిపోయానని నేను చెప్పా. నేను పడలేదు ప్రధానమంత్రి గారు, మీరు పోయి వాళ్ళ ట్రాప్ లో పడ్డారు. ఒక అవినీతి కుడితిలో మీరు పడ్డారు తప్ప నేను కాదని చాలా స్పష్టంగా చెప్పాను. ప్రజలు విజ్ఞతతో ఆలోచించి సమర్థవంతమైన పార్టీకే మద్దతు ఇవ్వాలని చంద్రబాబు కోరారు. విభజన హామీలు నెరవేర్చాలంటూ పార్లమెంట్ లోపల వెలుపల తెలుగుదేశం ఎంపీల ఆందోళన కొనసాగుతోంది. లోక్సభలో సహచర ఎంపీలు మాట్లాడుతున్న సమయంలో వారి వెనుక నిలబడి ప్లకార్డులతో తెలుగుదేశం సభ్యులు నిరసన తెలిపారు. అంతకుముందు ప్రత్యేక హోదా సహా విభజన హామీలు నెరవేర్చాలని కోరుతూ పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం ప్రధాన ద్వారం వద్ద ఆందోళన చేశారు. ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, కేంద్రం తన మొండి వైఖరి వీడాలంటూ నినాదాలతో హోరెత్తించారు. ఏమైతే జరిగిందో అన్యాయాన్ని సరిదిద్దమని కోరుతున్నాం. కాబట్టి మేము తెలంగాణకు వ్యతిరేకం కాదు, తెలంగాణ సోదరులు కూడా మాకు సహకరించాలని కోరుతున్నాం. విభజన చట్టంలో అంశాలు ఏవైతే పెట్టారో అవన్నీ కూడా మీరు దశల వారీగా అమలు చేయమని కోరుతున్నాం. తప్పనుంచి మేము ఎగస్టే అడగట్లేదు. రాష్ట్ర ప్రయోజనాలు సాధించే వరకు కూడా రాజీనామా పోరాటం చేస్తాం, తెలియజేస్తాం.
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు న్యాయం చేయాలనే చిత్తశుద్ది ఏపీలోని రాజకీయ పార్టీలకుంటే ప్రత్యేక హోదా కోసం కేసీఆర్ నాయకత్వంలో జరిగిన తెలంగాణ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తమకు ఇవ్వాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీలో కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జావదేకర్ ను కలిసి గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు, కొత్త జిల్లాల్లో నవోదయ కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలని కోరినట్లు ఆయన తెలిపారు. అడ్వాన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలని కోరినట్లు వెల్లడించారు. మధ్యాహ్న భోజన పథకాన్ని ఇంటర్ వరకు పొడిగించమని కోరినట్లు చెప్పారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు కూడా న్యాయం జరగాలన్న శ్రీహరి కాంగ్రెస్ అధ్యకుడు రాహుల్ గాంధీపై కూడా ఆ బాధ్యత ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వడం పట్ల మాకు వ్యతిరేకత లేదు. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ కు స్పెషల్ స్టేటస్ కనుక ఇస్తే తద్వారా తెలంగాణకు నష్టం జరగకుండా మాకు కూడా స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని మేము అడుగుతాం. స్పెషల్ స్టేటస్ విషయంలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రాజకీయ పార్టీలకు చిత్తశుద్ది ఉన్నట్టుగా కనిపించదు. ఆలోచన చిత్తశుద్ది ఆ పార్టీల కనుక ఉంటే తెలంగాణ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని పోరాడాలి, కేసీఆర్ నాయకత్వాన్ని స్ఫూర్తిగా తీసుకుని పోరాడాలి. కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో ప్రతి వానితోనూ జై తెలంగాణ అనిపించింది. ఇష్టమున్నా లేకున్నా సచ్చకుండా జై తెలంగాణ అన్నాడు ప్రతివాడు. ఆ రకమైన ప్రజా ఒత్తిడి తీసుకొచ్చాడు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రతివాడు స్పెషల్ స్టేటస్ ను ఒక రాజకీయ అంశంగా వాళ్లకు అనుకూలంగా దాన్ని మలుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారే తప్ప ఎవడు కూడా సిన్సియర్ గా ఆంధ్ర ప్రజలకు అన్యాయం జరిగింది, స్పెషల్ స్టేటస్ కావాలి, దీన్ని మనం సాధించాలనే లక్ష్యంతోనే పోరాడుతున్నట్టుగా బయట నుంచి గమనించిన మాకైతే అర్థం కావడం లేదు. ఉస్మానియా కాకతీయ విశ్వవిద్యాలయాల అభివృద్దికి నిధులు కేటాయించాలని తెరాస ఎంపీలు కేంద్ర మంత్రి థాబర్ చంద్ గెహ్లాట్ ను కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రితో సమావేశమైన ఎంపీలు తెలంగాణలో అంబేద్కర్ విద్యాపీఠం ఏర్పాటు సహా పలు అభ్యర్థనలను అందజేశారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో నిర్మాణం పూర్తి చేసుకున్న ఎస్సీ వసతి గృహానికి నిధులు విడుదల చేయాలని కోరినట్లు ఎంపీ సీతారాం నాయక్ తెలిపారు. ఉస్మానియా మరియు కాకతీయ యూనివర్సిటీ ఇద్దరు వైస్ ఛాన్సలర్లు వారి విశ్వవిద్యాలయాల యొక్క అభివృద్ధికి సంబంధించి ముఖ్యంగా అంబేద్కర్ చైర్ గతంలో వాళ్ళు అప్లై చేసి ఉన్నారు. అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీకి సంబంధించి ఒక ఎస్సీ హాస్టల్ పూర్తి కూడా అయింది, దాని డబ్బులు రాలేదు. బీసీ విద్యార్థులకు 200 సీట్లకు సంబంధించినటువంటి ప్రపోజల్ కూడా సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మినిస్టర్ గెలాటే గారిని కలిసాం, చాలా సానుకూలంగా స్పందించారు. బీసీ వెల్ఫేర్ గురించి ఎంతనైతే డబ్బు పంపించారో యూటిలైజేషన్ సర్టిఫికెట్ ఇస్తేనే మిగతా శాంక్షన్ చేస్తాం. ఉత్తరాంధ్రకు చెందిన శిష్టకరణం, సొండి, కళింగ వైశ్య కులాలను జాతీయ ఓబీసీ జాబితాలోకి చేర్చాలని తెలుగుదేశం ఎంపీ రామ్మోహన్ నాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. లోక్సభ శూన్య గంటలో ఈ అంశాన్ని ప్రస్తావించిన ఆయన వీలైనంత త్వరగా ఆయా కులాలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం 3 కులాలకు చెందిన ప్రతినిధులతో కలిసి కేంద్ర మంత్రి థాబర్చంద్ గెహ్లాట్ తో సమావేశమైన రామ్మోహన్ నాయుడు ఆయా వర్గాల విజ్ఞప్తిని సానుభూతితో పరిశీలించాలని కోరారు. శిష్టకరణం, కళింగ వైశ్య మరియు సొండి కులాలు 12 లక్షల మంది జనాభా ఈరోజు ఉన్నారు. ఆ 12 లక్షల మందిలో సుమారు 90% వరకు ఇంకా బిలో పావర్టీ లైన్లో ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఓబీసీ అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి అంశం, అందుకనే ఒక క్లారిటీ కూడా సెంట్రల్ మినిస్టర్ గారితో ఈరోజు తీసుకున్నాం. ఆయన మాకు ఉద్దేశించి చెప్పినటువంటిది ఎన్సీబీసీ కమిషన్, ఆ బిల్లు కూడా ఈ సెషన్స్లో వస్తుంది కాబట్టి ఆ బిల్లు పాస్ అయిన తర్వాత ఎన్సీబీసీ కమిషన్ కాన్స్టిట్యూషనల్ బాడీగా ఏర్పడిన తర్వాత మనకి కూడా ఒక అవకాశం ఉంటుంది. అప్పటి వరకు కూడా ఇది పెండింగ్లో ఉంటుందని ఆయన కూడా చెప్పారు. వీలైనంత త్వరలో ఈ కమ్యూనిటీస్ని ఓబీసీ లిస్టులో చేర్పించడానికి నా వంతు పూర్తి సహకారాలు అందిస్తానని కూడా వాళ్ళకి అందరికీ హామీస్తున్నాను. తెలంగాణలో వెనుకబడిన తరగతులకు పూర్తి రాయితీతో ఆర్థిక తోడ్పాటు, పథకాల విధి విధానాలను తెరాస సర్కార్ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వుల్ని బీసీ సంక్షేమ శాఖ జారీ చేసింది. 50,000 రూపాయలలోపు యూనిట్ ఉంటే 100% రాయితీ ఇస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్న సర్కార్ యూనిట్ ధర 100,000 రూపాయలలోపుంటే 80%, 200,000 రూపాయలలోపుంటే 70%, 500,000 వరకు ఉంటే 60% రాయితీ ఇవ్వనున్నట్లు పేర్కొంది. బీసీ ఆర్థిక సంస్థ 11 బీసీ సమాఖ్యల ద్వారా పథకాలు అమలు చేసే విధంగా ప్రణాళికలు రూపొందించారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ లబ్దిదారుల్ని ఎంపిక చేయనుంది. 4వ పారిశ్రామిక విప్లవం ద్వారా బ్రిక్స్ దేశాలతో కలిసి పనిచేయాలని భారత్ బలంగా కోరుకుంటోందని ప్రధాని మోదీ తెలిపారు. ఇందుకోసం ఉత్తమ పద్దతులు, విధానాలను సభ్యదేశాలు ఇచ్చిపుచ్చుకోవాలని ఆయన కోరారు. దక్షిణాఫ్రికాలోని జోహాన్నెస్బర్గ్లో జరిగిన 10వ బ్రిక్స్ దేశాల సదస్సులో ప్రసంగించిన ప్రధాని
నూతన సాంకేతిక ఆవిష్కరణలు మెరుగైన సేవలు అందించేందుకు అధిక ఉత్పాదకతకు ఉపకరిస్తాయన్నారు. నాలుగో పారిశ్రామిక విప్లవంలో పెట్టుబడి కంటే ప్రతిభకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని ఆయన తెలిపారు. భవిష్యత్ అవసరాలకు తగినట్లు యువతను తీర్చిదిద్దేలా పాఠశాలలు వర్స్టీల పాఠ్యాంశాలుండాలని మోదీ సూచించారు. బ్రిక్స్ ఫ్రేమ్వర్క్ మే హమారి చర్చా హమే ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ కే లియే తయారు కర్నే మే మదద్ కరేగీ. హమే ఇస్ బాత్ పర్ చర్చా కర్నీ చాహియే కి హమ్ ఆనే వాలే సమయ కే లియే అప్నే ఆప్ కో కిస్ తరహ తయారు కర్ సక్తే హై. ఏక్ అహమ్ సవాల్ రోజ్గార్ కే ప్రకార్ ఔర్ అవసరో కా హోగా. జహాన్ తక్ హమ్ దేఖ్ సక్తే హై ట్రెడిషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ హమారే యువాఓ కే లియే రోజ్గార్ కా ఏక్ ప్రముఖ జరియా బనీ రహేగీ. దూసరీ ఓర్ హమారే వర్కర్స్ కే లియే యే అత్యంత ఆవశ్యక్ హోగా కి వే అప్నీ స్కిల్స్ మే బదలావ్ లా సకే. ఇస్లియే శిక్షా ఔర్ కౌశల్ వికాస్ కే లియే హమారా హమారే నజరియా ఔర్ నీతియో మే తేజీ సే బదలావ్ లానా హోగా. పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ హంగ్ దిశగా సాగుతోంది. ఈసారి ఎన్నికల్లో మార్పు కోసం ఓటేసిన పాక్ ప్రజలు అవినీతి కేసులో జైలుకెళ్లిన మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కు చెందిన పార్టీ పీఎంఎల్ఎన్ ను తిరస్కరించారు. అంతా ఊహించినట్లే మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ తెహరీక్ ఎ ఇన్సాఫ్ అత్యధిక స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. మాజీ ప్రధాని బనజీర్ భుట్టో కుమారుడు బిలావల్ భుట్టో జర్దారీకి చెందిన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ మూడో స్థానానికి పరిమితమైంది. పాక్ జాతీయ అసెంబ్లీలో 272 జనరల్ స్థానాలు ఉండగా ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పీటీఐ 86 స్థానాల్లో గెలిచి మరో 34 చోట్ల ఆధిక్యంలో ఉంది. మొత్తం పీటీఐ 120 స్థానాల్లో సత్తా చాటుతోంది. పీఎంఎల్ఎన్ 43 చోట్ల గెలిచి ఆధిక్యంలో ఉన్న 18 స్థానాలు కలిపి 61 సీట్లు గెలిచే అవకాశం ఉంది. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ 18 స్థానాల్లో నెగ్గి మరో 22 సీట్లలో ఆధిక్యంలో ఉంది. ఇతరులు 50కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఇమ్రాన్ నేతృత్వంలోని పీటీఐ సాధారణ మెజార్టీ 137 సీట్లు సాధించనప్పటికీ ఇతరులతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. పాక్ జాతీయ అసెంబ్లీలో మొత్తం 342 మంది సభ్యులు ఉండగా 272 మందిని ప్రత్యక్ష ఎన్నికల్లో ఎన్నుకుంటారు. మిగిలిన 70 సీట్లను ప్రత్యక్ష ఎన్నికల్లో 5% మించి ఓట్లు సాధించిన పార్టీలకు ఆ పార్టీలు సాధించిన ఓట్ల ఆధారంగా కేటాయిస్తారు. ఇందులో 60 మహిళలకు 10 అల్పసంఖ్యాక వర్గాలకు ఇస్తారు. సంప్రదింపుల ద్వారా భారత్తో ఉన్న సమస్యలు పరిష్కరించుకునేందుకు పాకిస్తాన్ సిద్దంగా ఉందని పాక్ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా నిలిచిన తెహరీక్ ఎ ఇన్సాఫ్ అధినేత మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. ఒకరిపై ఒకరు నిందలు మోపుకోవడం వల్ల ప్రయోజనం లేదన్నారు. సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు భారత్ ఒక అడుగు వేస్తే పాకిస్తాన్ 2 అడుగులు వేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ऐसे लगा जैसे मैं कोई बॉलीवुड फिल्म का विलन हूं. मैं वो पाकिस्तानी हूं जो शायद हिंदुस्तान में सबसे ज्यादा वाकफियत लोगों से है. हिंदुस्तान सारा फिरा हुआ क्रिकेट की वजह से. अगर हम ये गुर्बत कम करना चाहते हैं बड़े सगीर में, जो कि सबसे नंबर वन प्रायोरिटी होनी चाहिए किसी भी गवर्नमेंट की, तो सबसे बेहतर ये हो कि हमारी एक दूसरे से ट्रेड टाइज चले. जो सबसे बड़ा इशू कोर इशू है वो कश्मीर है. कोशिश होनी ये चाहिए पाकिस्तान और हिंदुस्तान की लीडरशिप टेबल पे बैठ के हम कोशिश करें इस मसले को हल करें कि अगर हिंदुस्तान की लीडरशिप तैयार है, हम बिल्कुल तैयार हैं कि हम अपने ताल्लुकात बेहतर करें. తెలంగాణలో ఏర్పాటు చేసే అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ ను యాదాద్రి జిల్లా బీబీనగర్లోనే ఏర్పాటు చేయనున్నట్టు కేంద్రం నిర్ధారించిందని భువనగిరి ఎంపీ బోర నర్సయ్యగౌడ్ చెప్పారు. బీబీనగర్ సమీపంలో 160 ఎకరాల స్థలాన్ని ఎయిమ్స్ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించగా కేంద్ర అధికారుల బృందం గతంలోనే స్థలాన్ని పరిశీలించింది. ఆ బృందం ఇచ్చిన నివేదిక ఆధారంగా బీబీనగర్లోనే ఎయిమ్స్ ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించినట్టు నర్సయ్యగౌడ్ చెప్పారు. గత ఏప్రిల్ నెలలో తెలంగాణ రాష్ట్రానికి ఎయిమ్స్ ను కేటాయిస్తూ ఫైనాన్షియల్ క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు 2015లోనే భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలోని బీబీనగర్ లో దాదాపు 160 ఎకరాల స్థలము, గతంలో నిరుపయోగంగా ఉన్నటువంటి దాదాపు 9 లక్షల స్క్వైర్ ఫీట్ల నూతనంగా కన్స్ట్రక్ట్ చేసినటువంటి బిల్డింగ్ ఉన్నది. గౌరవ మంత్రి నడ్డా గారు ఎయిమ్స్ ను తెలంగాణ రాష్ట్రానికి కేటాయించడమే కాకుండా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలోని బీబీనగర్ నిమ్స్ సైట్ ను నిర్ధారిస్తూ వారు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో తెలంగాణ విద్యార్థులు ఉద్యోగాలు పొందే విధంగా ఓ కార్యాచరణ సిద్దం చేయాలని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ టీశాట్ బృందాన్ని కోరారు. అవసరమైతే జిల్లాల వారీగా కలెక్టర్లు మంత్రులు యువతీ యువకుల్లో చైతన్యాన్ని తెచ్చే కార్యక్రమాల్లో పాల్గొంటారని టీశాట్ తొలి వార్షికోత్సవ కార్యక్రమంలో కేటీఆర్ చెప్పారు. ఈ సందర్బంగా బంజారాహిల్స్లోని టీశాట్ కార్యాలయ ప్రాంగణంలో మొక్కనాటిన కేటీఆర్ పోటీ పరీక్షలకు సన్నద్దమవుతున్న విద్యార్థుల కోసం టీశాట్ అందిస్తున్న సేవలను అభినందించారు. టీశాట్ అనేది కేవలం విద్య వరకే కాకుండా వ్యవసాయానికి ఇతర రంగాలకు కూడా విస్తరించాలని తెలంగాణ వ్యాప్తంగా ఉండే రైతైనా ఏ వర్గానికి చెందిన యువకుడైనా యువతైనా టీశాట్ వైపు ఈరోజు ఒక విశ్వాసంతో చూసే విధంగా మలిచినందుకు మీకు అభినందనలు చెబుతూనే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో చాలా చోట్ల మన వాళ్ళు లేరు. వాస్తవం సిఐఎస్ఎఫ్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, మన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కావచ్చు, మిలిటరీ ట్రైనింగ్లు కావచ్చు, ఎన్నో పరీక్షల్లో అసలు ఆ పరీక్షలు ఉన్నాయని కూడా మన వాళ్ళకి తెలుసు, అయిపోయినాక తెలుస్తాయి. కాబట్టి మన పిల్లలు కూడా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా పెద్ద ఎత్తున చేరాలి అంటే అందరం కలిసి కట్టుగా మరి ఒక కార్యాచరణ రూపొందించి మనకి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లోని ఉద్యోగాలు కూడా దక్కే అవకాశం కూడా ఉంటుంది. ఆ దిశగా కొంత చైతన్యపరచాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో అభివృద్ది కార్యక్రమాలు ఓట్ల కోసం కాకుండా ప్రేమతో చేపడుతున్నామని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రజలంతా ఆత్మ బంధువులేనని మెదక్ జిల్లా నర్సాపూర్లో మరో మంత్రి మహేందర్ రెడ్డితో కలిసి బస్ డిపోకు శంకుస్థాపన చేసిన తర్వాత చెప్పారు. రంగారెడ్డి జిల్లా ఖానాపూర్లో విద్యుత్ సబ్స్టేషన్, మిషన్ భగీరథ ట్యాంక్, సీసీ రోడ్లకు కూడా శంకుస్థాపన చేశారు. చందాపూర్లో కోటిన్నర రూపాయలతో నిర్మించిన గోదాంను ప్రారంభించిన మంత్రులు సంక్షేమం, అభివృద్ది పనులు పెద్ద ఎత్తున చేపడుతున్నా విపక్షాలు అర్ధరహిత విమర్శలు చేస్తున్నాయని దుయ్యబట్టారు. భూమి ఉండే ప్రతి రైతుకి ఇచ్చిన కాంగ్రెస్ నాయకులు కూడా చెక్కులు తీసుకుపోయింది. పొద్దున్న దాకా అందరు ముంగర తీసుకుపోయి సిగ్గుపడ్డారు. మెల్లగా అందరు పోయినాక ఎంఆర్ఓ సాబ్ ఫోన్ చేసి టికెట్లు వచ్చి పట్టుకపోయారు చెక్కులు. ఎందుకంటే వాళ్ళు ఇయ్యకపోయి ఇచ్చిన మంచి పనిని కూడా ప్రజల ముందు తీసుకునేటువంటి విజ్ఞత లేదు కాంగ్రెస్ పార్టీ నాయకులకు. మనకు పార్టీలు లేవు, మనకు కులం మతం లేదు, ప్రతి రైతు మనకు ఆత్మ బంధువే. వచ్చే నెల 15వ తారీఖు కెళ్ళి ప్రతి రైతు ఇంటికి వచ్చి మీకు 5 లక్షల రూపాయల బీమా పత్రాన్ని మీ చేతుల్లో పెడతాం. ఈ 15 ఆగస్టు కెళ్ళి కంటి వెలుగుల కార్యక్రమం రాబోతున్నది. ఎవరన్నా ఓట్ల కోసం చేస్తున్నాయా? ప్రేమ కొద్ది చేస్తున్నాడు మన ముఖ్యమంత్రి గారికి. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులే. ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరు వల్లే పెట్టుబడుల అనుకూల రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో కొనసాగుతోందని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ రెడ్డి అన్నారు. గుంటూరులోని జిల్లా పరిశ్రమల కేంద్రం నూతన భవనానికి సహచర మంత్రులు ప్రతిపాటి పుల్లారావు, నక్క ఆనంద్బాబుతో కలిసి శంకుస్థాపన చేసిన ఆయన ప్రపంచంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానాలు అనుసరిస్తున్నట్టు చెప్పారు. అందుకే కియా లాంటి దిగ్గజ కంపెనీలు నవ్యాంధ్రకు వచ్చాయన్నారు. గత 4 ఏళ్లలో 10 లక్షల మందికి ఉపాధి కల్పించామని ఆయన చెప్పారు. గడిచిన 4 సంవత్సరాల్లో ప్రపంచ దేశాల్లోనే ఆంధ్ర రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఈరోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం జరిగింది. ప్రపంచ దేశాల్లో అతి పెద్దవైనటువంటి ఆటోమొబైల్ దిగ్గజాలు అన్నీ కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తున్నాయి. మరి ఈరోజు అనుకూలమైనటువంటి వాతావరణం కల్పించాము అని చెప్పడానికి మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో 1గా ఈరోజు మనం నిలబడగలిగాం. ఒక రాష్ట్రం కంటిన్యూస్ గా ఈ రకంగా పెరిగినటువంటి సందర్భాలు ఎక్కడా లేవు. ముఖ్యమంత్రి గారి దూరదృష్టితో, ఆయన అనుభవంతో ఈరోజు మేము ఆ స్థాయికి తీసుకెళ్లగలిగాం. హైదరాబాద్ ముషీరాబాద్లో 7వ తరగతి విద్యార్థి అనుమానాస్పద మృతి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ముషీరాబాద్ పద్మశాలి నగర్కు చెందిన శ్రీనివాస్, నాగమణిల కుమారుడు మహేష్ నిన్న అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఫీజు చెల్లించాలని పాఠశాల యాజమాన్యం వేధించడం వల్లే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని తల్లిదండ్రులు ఆరోపిస్తుండగా పాఠశాల యాజమాన్యం మాత్రం మహేష్ 2 రోజులుగా పాఠశాలకు రాలేదని చెబుతోంది. బాలుడి తలకు బలమైన గాయం ఉండడం, తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యం మాటల మధ్య పొంతన లేకపోవడంతో అనుమానాస్పద మృతిగా నమోదు చేసిన పోలీసులు కేసును వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఆసియా నోబెల్గా భావించే రామన్ మెగసెస్ అవార్డుకు ఈసారి 2 భారతీయులు ఎంపికయ్యారు. 2018 సంవత్సరానికి 6 పురస్కారం కోసం ఎంపిక కాగా వారిలో 2 భారతీయులు భారత్ వత్వాని, సోనం వాంగ్చుక్ వారిలో ఉన్నారు. మానసిక సమస్యలతో బాధపడుతున్న దిక్కులేని వారిని అక్కున చేర్చుకుని వైద్యం అందించినందుకు భారత్ వత్వానిని పురస్కారానికి ఎంపిక చేసిన రామన్ మెగసెసే ఫౌండేషన్ ఈశాన్య రాష్ట్రాల్లోని మారుమూల ప్రాంతాల్లో మైనార్టీల జీవన ప్రమాణాలు, విద్యాభివృద్దికి కృషి చేసినందుకు వాంగ్చుక్కు పురస్కారం ఇవ్వనున్నట్టు తెలిపింది. మిగిలిన 4లో వియత్నాంకు చెందిన ఓతి హోంగ్యన్, తూర్పు తైమూర్కు చెందిన మరియా, ఫిలిప్పీన్స్కు చెందిన హోవార్డ్, కంబోడియాకు చెందిన యూక్ చాంగ్ ఉన్నారు. ఆగస్టు 31న మనీలాలో జరిగే కార్యక్రమంలో పురస్కారాలు ప్రదానం చేయనున్నారు.
పంజాబ్ నేషనల్ బ్యాంకుకు 14,000 కోట్లకు పైగా కుచ్చుటొప్పి పెట్టి విదేశాలకు పరారైన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, ఆయన మేనమామ మెహుల్ చోక్సీకి పీఎంఎల్ఏ కోర్టు పరారైన ఆర్థిక నేరగాళ్ల చట్టం కింద సమన్లు పంపింది. సెప్టెంబర్ 25-26 తేదీలో హాజరు కావాలని ఆదేశించింది. ఇద్దరిని పరారైన ఆర్థిక నేరగాళ్లుగా ప్రకటించాలని, 3,500 కోట్ల రూపాయల ఆస్తులు జప్తు చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 2 వేర్వేరు పిటిషన్లు దాఖలు చేయగా పీఎంఎల్ఏ కోర్టు ఈ మేరకు సమన్లు పంపింది. భారీ వర్షాలకు ఉత్తర భారత అవని తడిసి ముద్దవుతోంది. ఢిల్లీ, యూపీ, హర్యానా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్లోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు రహదారులు జలమయమై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఢిల్లీలోని ముర్గా మండి, ఖజూరీ చౌక్, మోదీ మిల్ పైవంతెన, రాజారాం కోహ్లీ మార్గ్, మయూర్ విహార్ ఫేజ్ 2 సహా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. హిమాచల్ ప్రదేశ్ ధర్మశాల కాంగ్రాల్లో 13 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. కీలోంగ్, కుఫ్రీ, మనాలి, కల్పా, షిమ్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 12 నుంచి 14 డిగ్రీల మధ్యకు పడిపోయాయి. కోల్కతాలో ఎడతెరిపిలేని వర్షానికి జనజీవనం స్తంభించింది. చండీగర్, లూధియానా, పటియాలా, అమృత్సర్, మొహాలీ, రోహ్తక్, సోనిపేట్, అంబాలా, యమునానగర్, కురుక్షేత్ర, గురుగ్రామ్, ఫరీదాబాద్లో భారీ వర్షం కురిసింది. హత్నికుంద్ బ్యారేజీ వద్ద యమునా నదిలో నీటిమట్టం పెరగడంతో అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజల్ని హెచ్చరికలు జారీ చేశారు. ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్లో కొత్తగా నిర్మించిన రాజ్నగర్ రహదారి జలమయమైంది. వసుంధర ప్రాంతంలో భారీ వర్షాల ధాటికి రహదారి కుంగిపోయింది. డీఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్యం స్వల్పంగా క్షీణించిందని కావేరి ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. జ్వరం, మూత్ర నాళాల ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న కరుణానిధికి ఆయన ఇంటిలోనే ఆసుపత్రి స్థాయి వైద్యం అందిస్తున్నట్లు వైద్యులు బులెటిన్ విడుదల చేశారు. వైద్య నిపుణులు, నర్సింగ్ సిబ్బంది ఆయనకు 24 గంటలు చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. కరుణానిధిని చూసేందుకు సందర్శకుల్ని అనుమతించరాదని వైద్యులు సూచించారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని నీరుగార్చే శక్తులపై చంద్రబాబు మండిపాటు. తెలుగు జాతి ఐక్యంగా పోరాడితే లక్ష్యాన్ని చేరుకుంటామని స్పష్టీకరణ. తెలంగాణలో వెనుకబడిన తరగతులకు ఆర్థిక తోడ్పాటుపై విధి విధానాలు వెల్లడి. 100,000లోపు వ్యయంతో యూనిట్ పెడితే 80% రాయితీ. బీబీనగర్లోనే ఎయిమ్స్ ఏర్పాటు చేయనున్నట్టు కేంద్రం వెల్లడి. ఏడాదిలోపు ప్రాథమిక సేవలు ప్రారంభించనున్నట్టు ఆరోగ్యశాఖ నిర్ధారణ. ఉత్తరాది రాష్ట్రాల్లో జోరు వానలు. ఢిల్లీ, యూపీ, హర్యానా, పంజాబ్, హిమాచల్లో పొంగిన వాగులు, బంకలు, అస్తవ్యస్తమైన జనజీవనం. బ్రిక్స్ సదస్సులో 4వ పారిశ్రామిక విప్లవం ఆవశ్యకతను వివరించిన ప్రధాని మోదీ, కలిసి పనిచేద్దామని సభ్య దేశాలకు పిలుపు. హంగ్ దిశగా పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ పయనం. అతిపెద్ద పార్టీగా అవతరించనున్న ఇమ్రాన్ పార్టీ భారత్తో చర్చలకు సిద్దమని వెల్లడి. ETV న్యూస్ సమాప్తం. నమస్కారం.